ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిశ్చరతే వాణి జుహు కన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరంలో మకర రాశి రీత్యా ఈ సంవత్సర ఫలితాలలో వాస్తురీత్యా కూడా మకర రాశి వారికి ఎటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వాస్తు యొక్క సపోర్టును పొంది వీళ్ళు చాలా చక్కటి జీవితాన్ని ఎలా పొందుతారనే విషయం మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే అసలు రాశి యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఎందుకంటే ప్రతి మనిషి యొక్క తత్వాన్ని బట్టి వాళ్ళు తీసుకునే యాక్షన్స్ని బట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ని బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి కూడా కొంత సపోర్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ రకంగా సహజంగానే మనకి మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు కూడా ఈక్వల్గా ఉన్నాయి. 14 14 ఉంది వ్యయం. మనకి రాజ్యపూజ అవమానం కనుక తీసుకున్నట్లయితే రాజ్యపూజ 3 అవమానం 1గా ఉంది. సో వీటి గురించి ఏం కంగారు లేదు. అయితే సహజంగా వీళ్ళ యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే వర్క్ మైండెడ్ పీపుల్ అంటారు మకర రాశి వాళ్ళని. అంటే వాళ్ళు ఎప్పుడు పని చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు పని ఒకటే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అలాగే మంచి కమ్యూనికేటర్స్, ఒక విషయాన్ని ఎలాగ వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఎలా చెప్తే అవతల వాళ్ళు ఓకే చేస్తారు అన్నట్టుగా ఉంటుంది. భూమూలక లాభాలు ఉంటాయి. అలాగే క్రియేటివ్ రిలేటెడ్ ఉద్యోగము, కంఫర్ట్ రిలేటెడ్ ఉండేటువంటి ఉద్యోగాలు వాళ్ళకు అనుగుణమైనటువంటి వాటిల్లోనే ఎక్కువగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి గమనించినట్లయితే ఎక్కువగా మకర రాశి వారికి ఉన్నటువంటి తత్వాల్లో చూసినట్లయితే 6వ అధిపతి 9వ అధిపతి బుధుడు అవుతాడు. ఇక్కడ 7వ అధిపతి ఏమో చంద్రుడు అవుతాడు, 8వ అధిపతి ఏమో రవి అవుతాడు. ఈ క్యాల్కులేషన్స్ ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి పర్టికులర్గా వీళ్ళకి వచ్చేటువంటి గురువులు కానివ్వండి, వీళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళు కూడా టూ ఇంటెలిజెంట్స్ ఉంటారు వీళ్ళ గురువులు కూడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళ మామయ్యలు, మేనమామ ఈ తరపు వాళ్ళు మ్యాక్సిమం టీచర్స్ అయి ఉంటారన్నమాట వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి న్యాచురల్గా ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగం అది. అలాగే వీళ్ళకి వచ్చే స్పౌస్ అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, చాలా అందంగా ఉండేవాళ్ళు రావడం. అండ్ మరొకటి ఏంటంటే వీళ్ళ కొంచెం షేర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ సర్క్యులేషన్ అనేటువంటిది కాస్త ఎక్కువగా విదేశీ సంబంధంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అసలు వీళ్ళకు ఉన్నటువంటి న్యాచురల్ యోగాస్ ఏమిటి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఈ యోగాస్కి గ్రహస్థితికి ఉన్నటువంటి తత్వాలు గ్రహాలు వేటిని సూచిస్తున్నాయి, ఈ సూచిస్తున్నటువంటి గ్రహాలను కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి మహర్షులు గృహంలో కూడా ఉంటాయని చెప్పి చెప్పబడింది. నవగ్రహాలు కూడా తూర్పు నుంచి తీసుకున్నట్లయితే తూర్పుకి రవి, అదేవిధంగా ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి గనక తీసుకున్నట్లయితే మనకి రాహువు, పశ్చిమానికి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు, ఈశాన్యానికి గురుకేతువులు ఎలా అయితే అవుతారో వాళ్ళు స్థిరంగా ఉంటూ అవి కూడా ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వాస్తురీత్యా ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే వీరికి ఆదాయ వ్యయాలు ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఆదాయం 14 ఉంది, గుడ్, బట్ వ్యయం కూడా 14 ఉంది. సహజంగా మకరం వారికి వ్యయభావాధిపతి ధనస్సు అవుతుంది. మకరం రాశి అయితే వ్యయం ధనస్సు అవుతుంది, ఆదాయం అనేటువంటిది కుంభం అవుతుంది. సో వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే ఈశాన్య సంబంధంగా అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు పర్టికులర్గా నిర్ణయాల మూలంగా వ్యయాలు అధికంగా అవుతుంటాయి. అంటే ఏంటి, ఒకటి కొనబోయి ఇంకోటి కొనడం లేనట్లయితే ఇప్పుడు చూడండి 14 14 ఉంది ఆదాయం వ్యయం. వ్యయం తగ్గిస్తేనే ఆదాయం మిగులుతుంది, వ్యయం తగ్గించకపోతే ఆదాయం మిగలదు. అంటే ఏంటి, ఏదైనా ఒకటి కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు బాగా ఆలోచించి వ్యయం చేయాలి. అలాగే ఇంట్లో ఈశాన్య భాగం పర్టికులర్గా మీ ఆలోచనకు సంబంధించినటువంటి భావం ఎవరైనా సరే ఇళ్ళలో గుర్తుపెట్టుకోండి, మనం థింకింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాము అంటే అక్కడ ఏం జరుగుతుంటుందంటే ఈశాన్య భాగం పర్ఫెక్ట్గా ఉంటే మనం థింకింగ్ బాగా చేస్తాం. అందుకే మీ ఇష్టదైవాన్ని మీకు ఇప్పుడున్నటువంటి వాస్తురీత్యా కిచెన్లో ఉంటున్నాయి చాలా మటుకు పూజ గదులు లేదా ఈస్ట్ సెంటర్స్లో ఉంటున్నాయి. కానీ ఈశాన్యంలో కనుక ఈశాన్య భాగం ఎక్కడొచ్చింది, అందరూ అనుకుంటారు తూర్పు ఉత్తరం కలిసిన భాగం ఏదైతుందో ఈశాన్య భాగం అనుకుంటాం. అలా కాకుండా
ఈశాన్యం ఎగ్జాక్ట్లీ ఎక్కడ వచ్చిందో చూసుకొని మీ ఇష్టదైవం ఫోటో అక్కడ పెట్టుకొని మీకు అయ్యేటువంటి ఖర్చుల గురించి పర్టికులర్గా మీరు కనుక ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఎక్కడ వేస్టేజ్ అవుతుందని మీరు కనుక థింక్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని నుంచి పరిష్కారం పొందుతారు. అలాగే గోవుకి అరటికాయలు తినిపించడం ద్వారా కూడా మీకు క్లియర్ అవుతుంది. అలాగే మిగతా ఆదాయం అయితే బ్రహ్మాండంగా ఉంది, మరియు రాజ్యభుజ అవమానం కూడా బాగుంది. కాస్త రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలంటే మకర రాశి వారికి పర్టికులర్గా మీరు ఈస్ట్ సైడ్ ఉండేటువంటి వస్తువులు అండ్ వెస్ట్ సైడ్ ఉండేటువంటివి కొంత సెట్ చేసుకోవాలి మీరు. అంటే తూర్పుకి పర్టికులర్గా ఎటువంటి కలర్స్ ఉన్నాయి వాళ్ళకి, అందులో పర్టికులర్గా మీరు ఏంటంటే అక్కడ ఒక నిలువు మిర్రర్ ఒకటి పెట్టండి. అలాగే వెస్ట్ సైడ్లో పర్టికులర్గా పశ్చిమ మధ్యలో, పశ్చిమ వాయువ్యం కాదు పశ్చిమ నైరుతి కాదు, గుర్తుపెట్టుకోండి. అటువైపు పర్టికులర్గా ఏంటంటే మీరు వెస్ట్లో కూర్చొని నార్త్ ఈస్ట్ను చూస్తూ భోజనం చేయడం అలవాటు చేసుకోండి. మరియు మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే అనుకుని ఉంటారో వెస్ట్ సైడ్ పెట్టడం ప్రారంభించండి. చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.